నేను మీ లక్ష్మి ఏంటి కుకింగ్ వీడియో పెట్టకుండా ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకుంటున్నారా ఈరోజు చిన్న వ్లాగ్ చూపించబోతున్నాను అనమాట ఫుడ్ వ్లాగ్ అనమాట ఫుడ్ తర్వాత ఏదైనా కదా మనకి ఈ పాటికి తమ్ చూడగానే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదా ఆ ప్లేస్ ఏంటో ఎక్కడికి వెళ్తున్నామో చూసేద్దామా నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి కంపల్సరీ చెక్ చేయండి మనమైతే ఒక చిన్న ఫ్రెండ్ పార్టీకి వచ్చామన్నమాట సో అదే అనమాట ఈ ప్లేస్ ఇక్కడ ఇది అన్లిమిటెడ్ మీరు చూసారా త్రీ ఫిఫ్టీ రూపీస్ వెళ్ళాక ఆ ప్లేస్ అయితే ఇలా ఉందనమాట వీకెండ్ కాదు సో అందుకని అంత ఎక్కువ మంది జనాలు లేరండి సో మేమే ఉన్నాం అనమాట కూడా చాలా బాగుందండి తినడానికి వచ్చినప్పుడు ప్లేస్ కూడా బాగుంటాయి చూడడానికి బాగుంటుంది కదా ప్లేస్ బాగుంది కదా నాతో పాటు మీరు కూడా చూసేస్తున్నారా సో లైట్స్ తో చాలా బాగుంది కదా మేమైతే విండో పక్కన కూర్చున్నాము సో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటూ తినొచ్చండి అదొక తృప్తి అనుకోండి ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ చేసేద్దామా అండి ఇక్కడైతే ఫస్ట్ మంచూరియన్ సూప్ ఇచ్చారనమాట సూప్ అయితే బాగుందండి ఇంకొక సూప్ కూడా ఇస్తారు టమాటో సూప్ బట్ కానీ మేము తీసుకోలేదండి సో తర్వాత ఇక్కడ అన్ని స్టార్టర్స్తో స్టార్ట్ చేసేద్దాం అనమాట ఇక్కడైతే పాస్తా దీంతో పాటు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఉన్నాయి దాంతో పాటు మంచూరియా ఉంది తర్వాత ఇలా గార్లిక్ బ్రెడ్ ఉందనమాట తర్వాత ఇలా విడిగా బ్రెడ్ స్లైసెస్ ఇచ్చారు చనా మసాలా ఇచ్చారనమాట ఇప్పుడు మినిమం టెన్ స్టార్టర్స్ ఉన్నాయన్నమాట నేనైతే మంచూరియా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ గార్లిక్ బ్రెడ్తో స్టార్ట్ చేసేసాను టేస్ట్ అయితే బాగుందండి కానీ మంచూరియా అయితే ఇంకా వేరే లెవెల్ టేస్ట్లో ఉందన్నమాట తర్వాత నేను ఇంకొక స్టార్ట్ స్టార్ట్ చేశాను పాస్తా టూ టైప్స్ తీసుకున్నాను మంచూరియా బాగుంది కదా ఇంకొక ప్లేట్ అనమాట డబ్బులకి న్యాయం చేయాలి కదండి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇరవై దాకా సలాడ్స్ ఉన్నాయన్నమాట సో పాస్తా సలాడ్స్ అయితే చాలానే ఉన్నాయి పాస్తా ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడైతే పండగేనండి మనమైతే అంత పాస్తా ఫుడ్ ఈస్ కాదనమాట కానీ కలర్ఫుల్ కలర్ఫుల్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ ఏ ఉన్నాయండి నేనైతే ఇవే ప్లేట్లో పెట్టుకొచ్చుకున్నానండి సలాడ్స్ కొన్ని వాటర్ మిలన్ త్రీ టైప్స్ ఆఫ్ పాస్తా కొద్దిగా స్వీట్ కార్న్ కొద్దిగా గుగ్గిల్లా చేశారనమాట అవి నేను తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను చెప్పాను కదా పాస్తా సలాడ్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట పాస్తా ఇష్టపడే వాళ్ళకైతే పండగే పండగనుకోండి ఇవన్నీ తినేశాక మెయిన్ అనమాట ఇప్పుడు పిజ్జాకి వచ్చేసామన్నమాట ఇక్కడైతే టూ టైప్స్ ఆఫ్ పిజ్జా వన్ గార్లిక్ బ్రెడ్ ఇచ్చారండి డైలీ ఒకటే పిజ్జా ఉండదండి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇంకొక థర్డ్ పిజ్జా వచ్చేసరికి పన్నీర్ పిజ్జా ఇచ్చారనమాట అయ్యో మర్చిపోయాను చెప్పట చెప్పటం మధ్యలో ఇలా కూల్ డ్రింక్ కూడా ఇచ్చారండి పిజ్జా మాత్రం మీరు ఎన్ని పీసులు తింటే అన్నమాట మీ ఓపిక అండి మీరు చాలు బాబోయ్ అనేదాకా వాళ్ళు సర్వ్ చేస్తూనే ఉంటారనమాట ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి డెజర్ట్ లేకపోతే ఎలాగా ఇలా రెండు బ్రౌనీ పీసులు ఒక ఐస్ క్రీమ్ కప్లో వేసి ఇచ్చారనమాట ఇది సంగతి ఈ బౌల్ మాత్రం ఒక్కటే ఇస్తారండి డిజర్ట్ బాగా ఇష్టపడే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటోనండి ఫుడ్ బ్లాగ్ ఎలా ఉంది లైక్ చేసింది షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి